మామూలుగా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కోసం గొడవపడడం చూస్తూనే ఉంటాం. కానీ ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు గొడవపడడం ఎప్పుడైనా చూసారా? అలాంటి ఘటనలు కూడా జరుగుతూనే ఉంటాయి, కానీ అందులో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తాయి. అలాంటి ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది. బాయ్ ఫ్రెండ్ కోసం విశాఖ జిల్లా అనకాపల్లి బస్టాండ్ వద్ద ఇద్దరు కాలేజీ విద్యార్థులు హల్చల్ చేశారు. ప్రైవేటు కాలేజీలో చదువుతున్న విద్యార్థులు తన బాయ్ ఫ్రెండ్ విషయంలో మాటకు మాట పెరిగి అందరూ చూస్తుండగానే జుత్తులు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. కాలేజీలకు చదువుకోవడానికి వెళ్తున్నారా లేక ఇలాంటి ప్రేమ వ్యవహారాలు నడపడానికి వెళ్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కోసం గొడవపడడం చూస్తూనే ఉంటాం, కానీ ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు గొడవపడడం ఎప్పుడైనా చూసారా? అలాంటి ఘటనలు కూడా జరుగుతూనే ఉంటాయి, కానీ అందులో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తాయి. అలాంటి ఘటనే విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది. బాయ్ ఫ్రెండ్ కోసం విశాఖ జిల్లా అనకాపల్లి బస్టాండ్ వద్ద ఇద్దరు కాలేజీ విద్యార్థులు హల్చల్ చేశారు. ప్రైవేటు కాలేజీలో చదువుతున్న విద్యార్థులు తన బాయ్ ఫ్రెండ్ విషయంలో మాటకు మాట పెరిగి అందరూ చూస్తుండగానే జుత్తులు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. కాలేజీలకు చదువుకోవడానికి వెళ్తున్నారా లేక ఇలాంటి ప్రేమ వ్యవహారాలు నడపడానికి వెళ్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది విషయం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.